జై జగన్, జై జగన్, జై జై జగన్, జగన్ జగన్, జగన్ జగన్ అని అందులో అరుస్తున్నారంట. అవును, ఎతుకుతాం, అరుస్తాం. ఎందుకంటే ఆయన మా అన్న మా కుటుంబంలో సభ్యుడు, మా తండ్రికి పుట్టినవాడే అని మేము అనుకుంటాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ వై జగన్. జై జగన్, జై జై జగన్. మీ అన్న అంటున్నా, మీ అన్న ఈసారి ఎటు పరిస్థితుల్లో గెలవనే అని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు పవన్ కళ్యాణ్? అసలు పేరు ఎవరన్నా విన్నారా? ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చాడు? సినిమాలు తీసుకోమనండి. సినిమాలకి ఓటులకి ప్రజలకి చాలా తేడా ఉంది. ఫస్ట్ అది తెలుసుకోమని చెప్పండి. మూడు పెళ్ళిళ్ళు కాదు, మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి, ఇడాకులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, కట్నాలు ఇవ్వండి. ఇవి కాదు, ప్రజలకు న్యాయం, ప్రజలు ఆడబిడ్డ అది తెలుసుకోవాలి. ఆహో, నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకురా, గొడ్లేడిదంతా ఉచ్చపసలు నా చెప్పేది రా డ్రైవర్ ఇప్పుడు అన్నాడు. వాడేంది మాట్లాడేది ప్రజల ముందు? ఆడబిడ్డలు, పిల్లలు, చిన్నపిల్లలను అడగండి, వాడి గురించి చెబుతాడు. వాడికంత సీన్ లేదు. మొన్న ఒక ఓటు కూడా కాలేదండి తెలంగాణలో. వాడేంది ఏడ గెలిచేది? ప్యాకేజ్ తారాడు. ఒక మాట, మరి ఇప్పుడు జగన్ ఎంత గొప్పగా పరిపాలిస్తున్నాడు, మీ సాక్షాత్ మీ అన్న అంటున్నావు, మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా పరిపాలిస్తున్నాడు, అతను పట్టుకొని మరి నారాలు వేస్తూ ప్రతిసారి సైకో 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 జగన్ అంటున్నాడు. పప్పు గాడు మాట్లాడటం రాదు, సొద్ద పప్పు. వాడి గురించి అసలు నన్ను అడగదు, వేస్ట్ గాడు వాడు. ఫస్ట్ వాడు మాట్లాడటం నేర్చుకోమని చెప్పండి, అప్పుడు ప్రజల్లోకి రమ్మని. వాడు వద్దు, వాడి గురించి వేస్ట్, సొద్ద వేస్ట్. వాడి గురించి మాట్లాడు అంతే. అయ్యో, అడిచిన పథకాలన్నీ విని 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 మా మెంటలు ఎక్కి రోడ్డు మీద పిచ్చరికి తిరుగుతున్నావు. జగన్ అన్నేమో ఇంటికొకరికి వచ్చి అమ్మ వాడెత్తుంటే ఇంటికొకరికి వచ్చి అమ్మ వాడెత్తాడా? నన్ను గెలిపియండి, ఇంట్లో ముగ్గురు కొడుకులకి ఇస్తా అన్నాడు. వాడందేంది మొన్నటిదాకా ఏమన్నాడు? అమ్మవాడు ఎందుకు సంక్రాంతి పండుగ రాగానే ఫుల్ తాగి తిరగటాక వాళ్ళ నాన్న అన్నాడు. ఇప్పుడేమన్నాడు? నిన్ను గెలిపియండి, ఇంటికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కొడుకులు అమ్మవాడుతాడు. అంటే ఏంది? రోడ్డు మీద దొర్లాడాలి నాన్న, ముగ్గురు అమ్మవాడులు తీసుకొని. అంటే ముగ్గురు కొడుకులు అమ్మవాడు తీసుకొని రోడ్డు మీద దొర్లాడాలి వాళ్ళు. ఆయన అన్నదేగా, ఆయన అన్నాడా లేదా? మీరు వెళ్ళలేదా? అన్నాడేమన్నాడు? అమ్మఒడి ఎందుకు సంక్రాంతి పండుగ రాగానే ఫుల్గా దాగి వాళ్ళ నాన్న దొర్లాడాలి అన్నాడు. ఇప్పుడేమన్నాడు? నన్ను గెలిపియండి, ఇంటికి ముగ్గురు కొడుకుంటే ముగ్గురికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. అంటే ఏంది? స్థిరత్వం లేదు, నమ్మకం లేదు మనిషి మీద. ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం? వేస్ట్ వేస్ట్. వాళ్ళ గురించి మాట్లాడద్దు. అసలు ఒక్కడి గురించి ముగ్గురు కలిసి రావటమేంది? ఒక్కడి గురించి టైగర్ టైగర్ నుంచి ముగ్గురు 10 మంది కలిసినా కానీ గెలిచేది లేదు వాళ్ళు. గెలుస్తాడు, గెలుస్తాడు, పక్కా 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 గెలుస్తాడు.